చంటక్క హాయ్ సింత, చాలా తర్వాత వచ్చాం కదా. నేను నీకు బఠానీలు మనం చిన్నప్పుడు తిన్నాం కదా, ఆ బఠానీలు తెచ్చాను, తినండి. థ్యాంక్స్ సీత. ఈ మధ్య బఠానీలు దొరకట్లే, ఎక్కడ దొరికినాయి? నేను తెచ్చాగా, నీకెందుకు తినవు? నీకోసం ఎక్కడో వెతికి తెచ్చాను, మన రాష్ట్రంలో కూడా రాకుండా వెతికి తెచ్చాను. అవునా? అసలు బఠానీలు తిని నేను ఎన్ని సంవత్సరాలు అయిందంటే, చిన్నప్పుడు నిజంగా చిన్న అసలు ఇప్పుడు దొరకట్లా, చాలా కాలక్షేపం బఠానీలు అని చెప్పి తినేవాళ్ళం కదా. ఏదన్నా జర్నీలో వాటిల్లో కూడా ఎంత బాగుండేదంటే అసలు. మళ్ళీ నాకు కూడా తెప్పించి పెట్టమా. ఏంటి ఇది? బఠానీ కాదు, ఇది వెల్లుల్లి. వెల్లుల్లి? వెల్లుల్లి ఘాటు నిజంగానే. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా. అవును, ఇదేంటి ఇట్లా ఉంది? పొట్టు ఒలిసాను వలవక ముందేమో ఇలా బఠానీలు లాగా ఉంటాయి అన్నమాట. ఇదిగో బఠానీలు లా ఉంటాయి, ఒలిసిన తర్వాత అలా ఉంటాయి. నిజంగా నేను బఠానీ అనుకున్నా సీత. ఇలా ఒలుసుకొని వేసుకోవాలని మనం గార్లిక్ ఎలా యూజ్ చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. నేను ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చాను, సిమ్లాలో తీసుకొచ్చా. ఇవేంటంటే చాలా ఉపయోగాలు అంట, వీటి వల్ల కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కానీ చాలా ఉపయోగాలు అంట. ఏంటి ఉపయోగాలు? కాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ కి చాలా ఉపయోగాలు. అవునా? అయితే యూజ్ చేస్తున్నా, టేస్టీగా ఉన్నాయి, టేస్టీ అండ్ హెల్తీ. హెల్దీ అంటే నీకు కొంచెం నయమైంది? అంటే నయం అంటే మా వారి కోసం తెచ్చాను అది చెప్పాలంటే, ఆయన అయితే బాగానే ఉన్నాయన్నారు. ఓకే, అయితే ఇది ఎలా తినాలి అంటే, పచ్చళ్ళలోనా లేకపోతే ఉట్టి తినాలా? ఉట్టిది తినాలంటే ఘాటు ఎక్కువ, ఘాటు ఎక్కువ, మంచి స్మెల్ వస్తుంది. కానీ సో నార్మల్ గా మనం చట్నీలో యూస్ చేసుకోవచ్చు, రుబ్బేసుకోవచ్చు, లేదా రెండు మూడు అంటే ఉట్టి తినచ్చు. అలా అంటే మనం మామూలుగా పచ్చళ్ళలో వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేస్తుంది అట్లా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే, పచ్చడి కూడా ఏముంది? అయితే ఏది పచ్చడి ఏదో చేశాను అన్నావుగా, చూసి చేశాను. ఇది అన్ని ఆల్ కూరగాయల మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ. ఓకే, ఇప్పుడు ఇదేనా? యా, హిమాచల్ ప్రదేశ్ గార్లిక్. ఓకే, సిమ్లా. ఓకే, అయితే తిని చూస్తా ఇప్పుడు. మామూలుగానే నోరు చూసేస్తుంది, పచ్చడి అన్నప్పుడు ఇంకా నోరు పడుతుంది. పాపం బఠానీ దిగులు తినకపోయినా కదా, ఆంధ్ర పచ్చడి తిన. అదే అదే. కానీ ఘాటు కూడా సేమ్ అంటే ఇంకా ఎక్కువ ఉంది. మన మామూలు ఎల్లుల్లిపాయ కంటే కూడా ఘాటు ఎక్కువ ఉంది కదా. చాలా బాగుంది సార్, ఉట్టి తింటున్నా కూడా ఇంకా ఓరితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. చాలా థ్యాంక్స్. అంటే రైస్ తో మీరు ఉట్టి తిన్నారు కదా, రైస్ తో పాటు తింటే ఇంత ఘాటు అనిపించదు అనిపించదు, కానీ ఊరి ఇంకా బాగుంటుంది అనుకుంటా. అవును, ఇంతకీ ఏమేంటన్నావు? మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్. ఎన్ని తినాలి అంటే రోజుకి? అంటే ఒక నాలుగైదు. నాలుగు చిన్నదే కాబట్టి మన వెల్లుల్లి రేకులు రెండు అంత. అదేలే, ఎంత చిన్న చిన్నది కాబట్టి ఇది ఒక మెడిసిన్. మెడిసిన్. ఓకే, థ్యాంక్ యూ సీత, వెల్కమ్. పూజ అని పిలిచి నాకు చక్కగా మంచి వెరైటీ చూపించావు అన్నమాట. పూజ అంటే ఆరోగ్యం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా. అవును, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, పూజ అయినా ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్పేదా.